We are studying through the Bible book by book. మనము పుస్తకము తర్వాత పుస్తకమును బైబిల్లో చదువుతున్నాం. Spending more time on the passages that are more important. ప్రాముఖ్యమైన వాక్య భాగములను చదువుట్లో ఎక్కువ సమయం గడుపుతున్నాం. And skipping through some of the other passages. కొన్ని మిగిలిన వాక్య భాగములను వదిలేస్తున్నాం. So that we get the main message of every book. తద్వారా ప్రతి పుస్తకము యొక్క ముఖ్యమైన సందేశమును మనం తెలుసుకొనుటకు. Now we've reached Isaiah chapter 40. ఇప్పుడు మనం యెషయా గ్రంథం 40వ అధ్యాయం వద్దకు వచ్చాం. As I mentioned in an earlier study, Isaiah is divided into two sections. మన గత అధ్యయనంలో నేను ప్రస్తావించాను, యెషయా గ్రంథము రెండు భాగములుగా విభజించబడింది. First 39 chapters is like an Old Testament section. మొదటి 39 అధ్యాయములు కూడా పాత నిబంధనకు సంబంధించిన భాగము. The remaining 27 chapters starting with chapter 40 is like a New Testament section. మిగిలిన 27 అధ్యాయములు కూడా 40వ అధ్యాయం మొదలుకొని కృత నిబంధనకు సంబంధించిన భాగము. And there are many prophecies in this section about new covenant life to comfort and encourage God's people. కృత నిబంధన జీవితమునకు సంబంధించిన అనేకమైన వాగ్దానాలు ఇక్కడ ఉన్నాయి. అవి దేవుని యొక్క ప్రజలను ప్రోత్సహించడానికి, ఆదరించడానికి. And it's very significant that this section of Isaiah begins with a prophecy concerning the ministry of John the Baptist. యెషయా గ్రంథం యొక్క ఈ భాగము బాప్తిస్మిచ్చు యోహాను యొక్క పరిచర్యకు సంబంధించిన ప్రవచనంతో ఆరంభం అవటం ఎంతో ప్రాముఖ్యమైనది. బికాజ్ దట్ ఇస్ హౌ ది న్యూ టెస్టమెంట్ ఆల్సో బిగిన్స్. ఎందుకంటే క్రొత్త నిబంధన కూడా ఆ విధంగానే మొదలైంది. అండ్ దీస్ ఆర్ ది వర్డ్స్ దట్ ఆర్ కోటెడ్ ఇన్ లూక్స్ గాస్పెల్ చాప్టర్ 4 వాట్ వి ఫైండ్ హియర్ ఇన్ ఐజాయా 40 వర్స్ 3 ఆన్వర్డ్స్. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం నుండి ఉన్న వచనములు లూకాసు వార్త 4వ అధ్యాయంలో ప్రస్తావించబడ్డాయి. లూకాసు వార్త 3వ అధ్యాయం కన్సర్నింగ్ ది మినిస్ట్రీ ఆఫ్ జాన్ ది బాప్టిస్ట్. బాప్తిస్మం ఇచ్చు యోహాను యొక్క పరిచర్య గురించి. హియర్ ది వర్డ్ ఆఫ్ ది లార్డ్ మేక్ స్మూత్ డెజర్ట్ ఎ వాయిస్ ఆఫ్ వన్ క్రైయింగ్ ఇన్ ది విల్డర్నెస్. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును, వంకర మార్గములు తిన్నని వగును అని అరణ్యములో కేకలు వేయుచున్న యొక్క నిశబ్దము. దిస్ మెసేజ్ హస్ ఎన్ అప్లికేషన్ ఫర్ us టు. ఈ వర్తమానమును మనం కూడా అన్వయించుకోవాలి. బికాజ్ వి హావ్ టు ప్రిపేర్ people for the second coming of Christ, just like John the Baptist prepared people for his first coming. బాప్తిస్మ ఇచ్చి యోహాను ప్రజలను యేసుక్రీస్తు ప్రభు యొక్క మొదటి రాకడకు ఏ విధంగా సిద్ధపరిచాడు, మనము కూడా ప్రజలను క్రీస్తు యొక్క రెండవ రాకడ కొరకు సిద్ధపరచాలి. సో టు ప్రిపేర్ గాడ్స్ పీపుల్ ఫర్ దాట్ ఆర్ మెసేజ్ ఇస్ ఎసెన్షియల్లీ ద సేమ్. దాని కొరకు దేవుని ప్రజలను సిద్ధపరచడానికి మన వర్తమానం కూడా అదే విధంగా ఉండాలి. వాట్ ఇస్ దాట్? హియర్ ద వే ఫర్ ద లార్డ్ ఇన్ ద విల్డర్నెస్. ఏంటది? అరణ్యములో ఆయన త్రోవలు సరళము చేయుడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ ఎవరీ వాలీ బి లిఫ్టెడ్ అప్. మొట్టమొదట ప్రతి పల్లము కూడా పొడుచబడాలి. దేర్ ఇస్ నో రూమ్ ఫర్ డిస్కరేజ్మెంట్ అండ్ డిప్రెషన్ అండర్ ద న్యూ కావెనెంట్. కృత నిబంధనలో నిరుత్సాహానికి నిరాశకు ఎటువంటి తావు లేదు. వి నెవర్ సే ఐఎమ్ గుడ్ ఫర్ నథింగ్, ఐఎమ్ యూస్లెస్. నేను ఎందుకు పనికిరాని వాడిని, నేను నిరుపయోగమైన వాడిని అని ఎప్పుడు అనకూడదు. లాట్ ఆఫ్ పీపుల్ కీప్ సేయింగ్ దట్ అండ్ దే బికమ్ లైక్ దట్ ఆల్సో. చాలా మంది ఆ విధంగా చెప్తూ ఉంటారు, చివరకు అదే అవుతారు. నో, వి సే గాడ్ హస్ చోజన్ మీ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ది వరల్డ్. దేవుడు నన్ను జగత్ పునాది వేయబడక మునిపే ఏర్పరచుకున్నాడని మనం చెప్పాలి. పుట్ మై నేమ్ ఇన్ ది బుక్ ఆఫ్ లైఫ్. నా పేరును ఆయన జీవ గ్రంథంలో రాసి ఉంచాడని చెప్పాలి. ఐఎమ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. నేను దేవుని బిడ్డను. గాడ్స్ మై ఫాదర్. దేవుడు నా తండ్రి. ద హోలీ స్పిరిట్ my helper. పరిశుద్ధాత్ముడు నా సహాయకుడు. Satan defeated on the cross. సైతాను సిలువలో ఓడించబడ్డాడు. Sin cannot rule over me. పాపము నా మీద ప్రభుత్వం చేయదు. Where is the place for discouragement? నిరుత్సాహానికి స్థానం ఎక్కడ ఉంది? Plenty of place for battle but not any for discouragement. యుద్ధానికి ఎంతో స్థలం ఉంది కానీ నిరుత్సాహానికి లేదు. God is a God of encouragement. దేవుడు ప్రోత్సహించే దేవుడు. And he has lifted us up in Christ and given us dignity. క్రీస్తు కూడా మనల్ని లేపి ఆ హుందాతనాన్ని మనకి ఇచ్చాడు. We don't want any valleys in our life anymore. కాబట్టి మన జీవితంలో ఎటువంటి పల్లములు కూడా ఉండాల్సిన అవసరం లేదు. Valley be lifted up. ప్రతి పల్లము కూడా పోడ్చబడాలి. All the mountains and hills must be made low. ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడాలి. Place for pride either. గర్వానికి కూడా ఏ స్థానము లేదు. Because whatever we are, whatever we have is a gift of God. ఎందుకంటే మనం ఏమై ఉన్నామో, మనం ఏమేమి కలిగి ఉన్నామో అదంతా కూడా దేవుని వరమే. Our holiness is God's gift. మన పరిశుద్ధత దేవుని వరము. Our salvation is God's gift. మన రక్షణ దేవుని వరము. Our health is God's gift. మన ఆరోగ్యం కూడా దేవుని వరమే. Our knowledge of scripture is God's gift. మన వాక్య పరిజ్ఞానం కూడా దేవుని వరమే. Our intelligence, our ability, everything is God's gift. మన తెలివితేటలు, మన సామర్థ్యము, ప్రతిదీ కూడా దేవుని వరమే. If one man has more, that's because God has given him more. ఒక వ్యక్తి ఎక్కువగా కలిగి ఉన్నట్లయితే దేవుడు అతనికి ఎక్కువగా ఇచ్చాడు. Someone has less, it's because God's given him less. ఒక వ్యక్తి తక్కువగా కలిగి ఉన్నట్లయితే దేవుడు అతనికి తక్కువగా ఇచ్చాడు. There's a question of glowing in these things. ఈ విషయాల్లో అతిశయపడే ప్రసక్తే లేదు. So all the mountains have to be brought low. కాబట్టి ప్రతి కొండ కూడా పల్లం చేయబడాలి.
Then it says the rough ground has to become a plain. Metta pallamu cheyabadali. All the rough up and down places have to be made smooth. Karuku margamulu vankari margamulu tinnaga cheyabadali. There's a lot of coarseness, rudeness, roughness in our life. Man jeevithamlo ento katinatvam undi, ento marattutanam undi. All this has to be smoothened out. Avanni kuda sunnitanga cheyabadali. And then fourthly, nalagodiga, the crooked places must become straight. Vankara margalu tinnaga cheyabadali. And that's the fourth thing mentioned here, the rugged terrain, a broad valley. Adi nalugo vishayanga ప్రస్తావించబడింది, వంకర మార్గములు, కరుకు మార్గములు. This the word in Luke 3, it is quoted as the crooked places must become straight. లూకాసు వార్త 3వ అధ్యాయంలో వంకర మార్గములు తిన్నవిగా చేయబడాలని రాయబడింది. And that is because there are a lot of crooked areas in our lives, maybe in our financial dealings or some other thing like that. మన జీవితంలో కూడా అనేకమైన వంకర మార్గములు మనం కలిగి ఉన్నాము, బహుశా అది ఆర్థిక వ్యవహారాల్లో కానీ ఇతర విషయాల్లో కానీ. And all that must be made absolutely straight. అవన్నీ కూడా తిన్నగా చేయబడాలి. This is what repentance involves. మరి మనసు ఇక్కడే వస్తుంది. And then it says here verse 5, the glory of the Lord will be revealed and others will see the glory of Christ in us. ఆ తర్వాత 5వ వచనంలో యెహోవా మహిమ బయలుపరచబడును, ఒక్కడును తప్పకుండా సర్వ శరీరులు దాని చూచెదరు. And all flesh shall see his salvation. సర్వ శరీరులు తన రక్షణను చూచెదరు. In chapter 40 and verse 7 it says the grass withers and the flower fades. This is quoted in 1 Peter 1. 40వ అధ్యాయం 7వ వచనము, గడ్డి ఎండును పువ్వు వాడును. ఇది మొదటి పేతురు 1వ అధ్యాయంలో ఎత్తి వ్రాయబడి ఉంది. So that all the glory of the world will disappear. ఇదేం చూపిస్తుందంటే లోకంలోని మహిమంతయు కూడా అదృశ్యమైపోతుంది. Then verse 10 and 11 speaks about Jesus coming back. 10వ అధ్యాయం 11వ వచనములో యేసుక్రీస్తు ప్రభు మరలా తిరిగి వస్తాడు అని చెప్పబడింది. And he will give his reward those who are faithful. మరియు ఎవరైతే నమ్మకత్వం కలిగి ఉంటారో వారికి ఆయన బహుమానమునిచ్చును. Like a shepherd he will care for his flock. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. Verse 17 it speaks of all the nations being nothing before him. సమస్త దేశములు ఆయన దృష్టికి శూన్యముగా ఎంచబడును. 17వ వచనము, all the people are less than nothing. ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానే ఉండును. We need to see the sovereign control and rule of God if we are to serve him effectively in these days. ఈ దినముల్లో మనం దేవుని సేవ ప్రభావవంతంగా చేయాలంటే ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క సార్వభౌమాధికారమును ఆయన నియంత్రణను మనం చూడగలగాలి. It's a very interesting verse here in chapter 40 and verse 22. 40వ అధ్యాయం 22వ వచనములో ఎంతో ఆసక్తికరమైన వచనం ఉంది. In the translation in my margin it says God is the one who sits above the circle of the earth. ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు. Now this is written 2700 years ago. ఇది 2700 సంవత్సరాల క్రితం రాయబడి ఉంది. Everybody in the world thought the earth was flat. ప్రతి ఒక్కరు కూడా భూమి బల్లపరుపుగా ఉందని అనుకున్నారు. Here Isaiah says that the world is a circle, spherical. ఇక్కడ యెషయా చెప్తున్నాడు భూమి గోళం వలే ఉందని. It's hundreds of years before anyone else believed this. దీన్ని ఎవరు విశ్వసించక మునిపే వందల సంవత్సరాల క్రితం ఇది వ్రాయబడి ఉంది. Solomon also mentioned this in Proverbs 8:27. సామెతలు 8:27లో సొలొమోను కూడా దీన్ని ప్రస్తావించాడు. In chapter 40 in verse 26. 40వ అధ్యాయం 26వ వచనంలో we read there about the mighty power of God that controls the stars and the host of heaven. నక్షత్రములను, ఆకాశ సైన్యాధిపతులను నియంత్రించే దేవుని యొక్క గొప్ప శక్తిని మనం అక్కడ చూస్తాం. Isaiah was given a vision not only of God's holiness but also of his tremendous power. దేవుని యొక్క పరిశుద్ధతనే కాదు కానీ దేవుని యొక్క మహాశక్తిని కూడా దర్శనంలో యెషయా చూశాడు. And if we want to serve God we need to see both these things. మనము దేవుణ్ణి సేవించాలంటే మనము కూడా ఈ రెండింటిని చూడవలసిన అవసరం ఉంది. God's holiness and God's almighty power. దేవుని యొక్క పరిశుద్ధతను మరియు దేవుని యొక్క సర్వశక్తిని. If we doubt any of these really serve God. ఈ రెండింటిలో దేన్నైనా నీవు అనుమానించినట్లయితే నిజముగా నీవు దేవుణ్ణి సేవించలేవు. Verse 29-31 is a very blessed passage that many believers know. 29 నుండి 31 వచనములు ఎంతో ఆశీర్వదించబడిన వాక్య భాగము అనేక మంది విశ్వాసులకి తెలుసు. The real description of the new covenant. కృత నిబంధన యొక్క నిజమైన వివరణ ఇది. In one translation it says those who wait on the Lord will exchange their strength. Verse 31. ఒక తర్జుమాలో ఈ విధంగా రాయబడి ఉంది, ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తారో వారు బలమును మార్చుకుంటారు. That means I give my strength to the Lord or my weakness and I get his strength. దాని అర్థం ఏమంటే నా బలహీనత నేను ప్రభువుకి ఇస్తాను, ప్రభు యొక్క బలము నాకు ఇస్తాడు. It's wonderful to have an exchange with the Lord for everything. కాబట్టి ప్రతి విషయంలో కూడా దేవునితో మనం మార్చుకోవటం ఎంతో అద్భుతమైనది. Jesus said in John 17 verse 10 and 11. యోహాను సువార్త 17వ అధ్యాయం 10 11వ వచనాల్లో యేసుక్రీస్తు ప్రభు ఈ విధంగా చెప్పారు. All that I have Father is yours. నావన్నీయు తండ్రివి. And all that you have is mine. మరియు నీవన్నీయు నావి. That's a great exchange. అదెంతో గొప్ప మారకము.
Nobody needs say anymore, I don't have the strength to do this. ఇది చేయడానికి నాకు బలము లేదని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. We can taste the resurrection power of Jesus Christ even in our bodies. మన శరీరములో కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధాన శక్తిని మనం రుచించవచ్చు. And like it says in Psalm 92 and verse 14, 92వ కీర్తన 14వ వచనంలో చెప్పబడినట్లుగా, We can bear fruit even in old age. మన వృద్ధాప్యంలో కూడా మనము ఫలములు ఫలించవచ్చు. As we exchange our strength for God's strength. మన బలమును దేవుని యొక్క బలముతో మార్పిడి చేసుకున్నప్పుడు, Exchange your wisdom for God's wisdom. మన జ్ఞానమును దేవుని యొక్క జ్ఞానముతో మార్పిడి చేసుకున్నప్పుడు, And as you wait on the Lord, మనము దేవుని కొరకు వేచి ఉండే కొలది, Says he'll give strength verse 29 to the weary. 29వ వచనము, సమస్యలైన వారికి ఆయన బలమిచ్చువాడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేవాడు. Even young people who don't depend on the Lord will get weary. దేవుని మీద ఆధారపడకుండా ఉన్న యవనస్తులు కూడా సమస్యలిపోతారు. But those who wait on the Lord will not get tired. యెహోవా కొరకు ఎదురు చూచువారు అలసిపోరు. They will not become weary. వాళ్ళు సమస్యలిపోరు. On the other hand, they'll mount up with wings like eagles. మరొక ప్రక్క వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. What a wonderful promise. Spiritually, we can fly if we wait upon the Lord and trust him. ఎంత గొప్ప వాగ్దానం ఇది. మనము దేవుని సన్నిధిలో వేచి ఉండి ఆయన్ను నమ్ముకున్నట్లయితే ఆత్మీయంగా మనము పైకి ఎగురుతాము. Chapter 40 to 46 is a very precious portion of scripture and I would encourage all of you to meditate on these chapters seriously. 42 నుండి 46 అధ్యాయములు దేవుని యొక్క వాక్యములోని ప్రశస్తమైన వాక్య భాగములు. మిమ్మల్ని అందరిని ప్రోత్సహిస్తున్నాను ఈ అధ్యాయములన్నిటిని ధ్యానించండి. Because it's referring to the servant of the Lord. ఎందుకంటే ఇవి దేవుని యొక్క సేవకుని సూచిస్తున్నాయి. There are some fantastic promises here. ఎంతో అద్భుతమైన వాగ్దానాలు కొన్ని ఇక్కడ ఉన్నాయి. Think of verses 8 to 18. 8 నుండి 18 వచనాలను గురించి ఆలోచించండి. I have chosen you and I have not rejected you. నేను నిన్ను ఎన్నుకున్నాను, నిన్ను తిరస్కరించను. Don't be afraid, verse 10. I am with you. భయపడకు, నేను నీతో ఉన్నాను. 10వ వచనము. Don't look anxiously about you. I am your God. Chintinchavaddu, nenu nee devudunu. I will strengthen you. I will surely help you. Nenu ninnu balaparutunu. Neeku nenu tappaka sahayam chetunu. Hold you with my right hand. Na dakshina hastamuto ninnu aadukondunu. All those who are against you will be shamed and dishonored. Nee meeda koppadina varandaru siggupadi vismayam hondadaru. Those who fight with you will become as nothing. Neeto vaadinchuvaru mayamai nasinchipovadaru. You will look around for those who are calling with you and you won't even find them. Neeto kalahinchuvarini neevu vedukutuvu gaani varini kanugonalekapovadu. Those who war with you will become non-existent. నీతో యుద్ధము చేయవారు మాయమైపోదురు, అభావులగుదురు. I am your God and I hold your hand. ఎందుకంటే నీ దేవుడనైనా యెహోవా నాకు నేను నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. And I'm saying to you, don't fear, I'll help you. నేను నీతో చెప్తున్నాను, భయపడకు, నేను నీకు సహాయం చేస్తాను. I have made you a sharp threshing sledge with double edges. You're going to thresh the mountains and pulverize them. Verse 15. కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నూరిపేడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయదువు, కొండలను పొట్టు చేయదువు. 15వ వచనము. If you can take these promises to yourself, ఈ వాగ్దానాలను నీ కొరకు నీవు తీసుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించు. And say, Lord, I want to walk in the footsteps of this servant. ప్రభువా, నేను ఈ సేవకుని యొక్క అడుగుజాడల్లో నడవాలనుకుంటున్నాను. So this is said to verse 8, you Israel are my servant whom I have chosen. ఎందుకంటే 8వ వచనములో చెప్పబడింది, నా సేవకుడవైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు. Jesus. ఇది యేసుక్రీస్తు ప్రభువుకు అన్వయించబడుతుంది. It applies to us. ఇప్పుడు అది మనకు కూడా వర్తిస్తుంది. You claim it. You know, if you come here and say, Lord, I am also a disciple of Jesus. నీవు వాటిని ఎత్తి పట్టుకున్నట్లయితే, ప్రభువా, నేను కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడును. The promises are for him and for me. ఆయన కొరకు ఏవైతే వాగ్దానాలు ఉన్నాయో అవి నా కొరకు కూడా. And the Lord says further in verse 17 and 18. ప్రభు ఇంకా 17, 18 వచనాల్లో చెప్తూ ఉన్నారు. When the afflicted and needy cry out for water. దీన దరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు. Tongue is parched. వారి నాలుక దప్పిచేత ఎండిపోవుచున్నది. Lord will answer them and I'll open rivers in the high places. యెహోవాను నేను వారికి ఉత్తరం ఇచ్చెదను, చెట్టులేని మెట్టల మీద నేను నదులు పారజేసెదను. Tremendous passage. అద్భుతమైన వాక్య భాగము. Now we come to chapter 42 is another wonderful passage about God's servant. 42వ అధ్యాయం కూడా దేవుని సేవకుని గురించి ఎంత అద్భుతమైన వాక్య భాగము. Again it's referring to Jesus primarily. మరలా ఎక్కడ కూడా ప్రాముఖ్యంగా ఇది యేసుక్రీస్తు ప్రభువు గురించి ఉంది. All these chapters primarily refer to Jesus but also apply to us. ఈ అధ్యాయాలన్నీ కూడా ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువును సూచిస్తున్నాయి, కానీ అవి మనకు కూడా వర్తించబడతాయి. First of all, it's God who upholds his servants, chapter 42 verse 1. మొట్టమొదటిగా దేవుడు తన సేవకుణ్ణి పైకి లేవనెత్తుతున్నాడు. And puts his spirit upon us. మరియు అతని యందు ఆయన ఆత్మను ఉంచి ఉన్నాడు. One of the main themes
of these chapters 40 to 66 is the Holy Spirit's ministry. 42 నుండి 66 అధ్యాయముల వరకు కూడా ప్రాముఖ్యమైన శీర్షిక ఏమిటంటే పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య. A true servant of God is one who is upheld by God. ఒక నిజమైన దైవ సేవకుడు దేవుని చేత ఎత్తబడినవాడు. Not by money, by any Christian organization. డబ్బు చేత కాదు, లేక ఏ క్రైస్తవ సంస్థ ద్వారా కాదు. Not by rich businessmen. ధనవంతుడైన వ్యాపారస్తుని చేత కాదు. Any sponsors. లేక ఎవరో ఆర్థికంగా సహాయం చేయటం వలన కాదు. God supports him. ప్రభువే వారిని పోషిస్తాడు. And men may give us gifts, that's okay. మనుషులు మనకు బహుమానాలు ఇవ్వచ్చు, అది సరే. Depend on men or money. కాని మనం మనుషుల మీద కాని ఆ డబ్బు మీద కాని ఆధారపడము. We depend only on God. మనం కేవలం దేవుని మీద మాత్రమే ఆధారపడతాం. And here we read this beautiful word concerning Jesus that he will never despise a weak, discouraged believer. యేసుక్రీస్తు ప్రభువు గురించి ఒక అద్భుతమైన విషయాన్ని మనం ఇక్కడ చదువుతాం. ఆయన ఎప్పుడూ కూడా ఒక పడిపోయిన బలహీనుడైన విశ్వాసిని కూడా తృణీకరించడు. Someone who's made a mess of his life. ఎవరైన వారి జీవితాన్ని పాడు చేసుకున్నట్లయితే, he's like a bruised reed, verse 3, or a dimly burning wick. అతడు నలిగిన రెల్లు వంటి వాడు, మకమకలాడుచున్న జనపనార వత్తి వంటి వాడు. God will encourage him and restore him. He will not break him and extinguish that. దేవుడు అతన్ని ప్రోత్సహించి స్థిరపరుస్తాడు. ఆ రెల్లును విరవడు, ఆ వత్తిని ఆర్పడు. And it says about Jesus that he will not cry or raise his voice or make his voice heard in the streets. రెండవ వచనంలో ప్రభు గురించి చెప్పబడింది, అతడు కేకలు వేయడు, అరవడు, తన కంఠస్వరము వీధిలో వినపడనీయడు. He doesn't get into a quarrel with anybody. అతడు ఎవరితో కూడా వాదన పెట్టుకోడు. If you're a disciple of Jesus, you need to have that testimony too, that you never get into a quarrel with anyone. నీవు కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడు అయినట్లయితే నీవు కూడా ఇటువంటి సాక్ష్యం కలిగి ఉండాలి, నీవు ఎవరితో వాదన పెట్టుకోకుండా. See further what the Lord says. తర్వాత ఇంకా ప్రభు ఏం చెప్తున్నాడో చూద్దాం. To his servant, 6, I am the Lord, I've called you in righteousness. ఆరవచనము, యెహోవా నాకు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను. And I have appointed you to open blind eyes. వృద్ధివారి కన్నులు తెరుచుటకునే నిన్ను నియమించి ఉన్నాను. Verse 8 is a very important verse. 8వ వచనము ఎంతో ప్రాముఖ్యమైన వచనము. The Lord says I will never give my glory to anybody else. ప్రభు చెప్తున్నాడు, నా మహిమను నేను ఇతరులకు ఇచ్చువాడను కాను. He'll give us his power. దేవుడు మనకు తన శక్తిని ఇస్తాడు. Give us money, give us strength. మనకు డబ్బుని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు. He'll give us wisdom, he'll never give us his glory because that's not good for us. మనకు జ్ఞానాన్ని ఇస్తాడు కాని ఆయన మహిమను మనకు ఎప్పుడు ఇవ్వడు, ఎందుకంటే అది మనకు మంచిది కాదు. So when you start drawing people to yourself instead of to God, కాబట్టి ప్రజలను దేవుని వైపునకు కాకుండా నీ వైపునకు నీవు ఆకర్షించుకుంటున్నట్లయితే, take glory to yourself, God protects you immediately. నిన్ను నీవే మహింపరచుకుంటున్నట్లయితే దేవుడు వెంటనే నిన్ను వదిలిపెడతాడు. And lose the anointing, నీవు అభిషేకాన్ని కోల్పోతావు. And end up even losing your salvation. బహుశా నీ రక్షణను కూడా నీవు కోల్పోయి నీ జీవితం ముగించబడుతుంది. Then verse 19 and 20 have been a great comfort to me in many situations. 19వ వచనం 20వ వచనము అనేక పరిస్థితుల్లో నన్ను ఎంతగానో ఆదరించాయి. ఇదెంతో క్లిష్టమైన వచనము. హూ ఇస్ బ్లైండ్ బట్ మై సర్వెంట్. నా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు. డెఫ్ ఇస్ మై మెసెంజర్ హూ మై సెండ్. నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు. హి సీస్ మెనీ థింగ్స్ బట్ హి డజంట్ అబ్జర్వ్ దెం. అతడు అనేక సంగతులను చూస్తాడు కాని వాటిని గ్రహించడు. ఇయర్స్ ఆర్ ఓపెన్ బట్ హి డజంట్ హియర్. అతడు చెవులు ఎగ్గుతాడు కాని వినడు. వాట్ ఇస్ దట్ మీన్? దాని అర్థం ఏమిటి? దట్ మీన్స్ దట్ వి ఇగ్నోర్ ఆల్ ది ఇన్సల్ట్స్ అండ్ థింగ్స్ దట్ people do to us. దాని అర్థం ఏమిటంటే ప్రజలు మనకు చేసే అవమానములను, నిందలను మనము విడిచిపెడతాము. Somebody says something bad about us, we don't hear it. ఎవరైనా మన గురించి చెడుగా చెప్పినప్పుడు దాన్ని మనం వినము. We're like deaf people. మనము చెవిటి వారి వలే ఉంటాము. Somebody spits upon us. ఎవరైనా మన ముఖం మీద ఉమ్ము వేసినప్పుడు, insults us. లేక మనల్ని అవమానపరిచినప్పుడు, we don't see it. We are like blind people. మనం వాటిని చూడము, గ్రుడ్డి వారి వలే. That's the way to be addressed. ఆ విధంగా విశ్రాంతిలో ఉండాలి. Deaf and blind to the opinions of people around you. నీ చుట్టుప్రక్కల ఉన్న ప్రజల యొక్క అభిప్రాయాలకు గ్రుడ్డి వారి వలే, చెవిటి వారి వలే ఉండాలి. You have ears but you don't hear. నీవు చెవులు కలిగి ఉన్నావు కానీ నీవు వినవు. You have eyes but you don't see. నీకు కళ్ళు ఉన్నాయి కానీ నీవు చూడవు. Because like we read in Isaiah 11, we don't judge by what our eyes see or our ears hear. మనం యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో చూసినట్లుగా కంటి చూపు చూసిన దాన్ని బట్టి కానీ లేక చెవులు విని దాన్ని బట్టి కానీ మనం తీర్పు తీర్చము. That's how Jesus lived. He was deaf and blind to the opinions of the Pharisees and everybody else.
యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధంగా జీవించారు. పరిసయ్యుల యొక్క మరియు ఇతరుల యొక్క అభిప్రాయములకు ఆయన చెవిటి వాని వలె గ్రుడ్డి వాని వలె ఉన్నాడు. నీవు దేవుణ్ణి సేవిస్తున్నట్లయితే అనేక మంది నిన్ను నిందిస్తారు, నీ మీద నేరారోపణ చేస్తారు, వాటికి చెవిటి వాని వలె గ్రుడ్డి వాని వలె ఉండు. Let this verse be fulfilled in your life. ఈ వచనము నీ జీవితంలో నెరవేరునివు. Blind but my servant. నా సేవకుడు తప్ప గ్రుడ్డివాడు ఎవడు. And further we see also in chapter 43. ఇంకా మనం 43 అధ్యాయంలో కూడా చూస్తాం. Many times in this section the Lord says don't fear. అనేక సార్లు ఈ వాక్య భాగంలో ప్రభు చెప్పాడు భయపడకు అని. I am with you. You go through the rivers, they will not overflow you. నేను నీకు తోడై ఉన్నాను, నీవు జలముల్లో బడి దాటినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. This wonderful passage 43 verses 1 to 5. 43 అధ్యాయం 1 నుండి 5 వచనములు ఎంతో అద్భుతమైన వాక్య భాగము. Here he says, I gave Egypt for your ransom in verse 3. 3వ వచనములో ఆయన చెప్పాడు, నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను. But to us he says, I gave the blood of my son for your ransom. కానీ మనకైతే మీ ప్రాణ రక్షణ క్రయముగా నా కుమారుని యొక్క రక్తాన్ని ఇచ్చాను అని చెప్తున్నాడు. And chapter 43 verse 18. 43వ అధ్యాయం 18వ వచనము. Just forget about your past life. మీ గత జీవితం గురించి మరచిపోండి. I'm going to do something new. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. I'm going to bring rivers in the desert, verse 9. ఎడారిలో నదులు పారజేయుచున్నాను, 19వ వచనము. Chapter 44 and verse 3. 44వ అధ్యాయం 3వ వచనము. I will pour my spirit on your children also. నీ సంతతి మీద కూడా నా ఆత్మను కుమ్మరించెదను. And my blessing on your descendants. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. Verse 8. Don't tremble and don't be afraid. 8వ వచనము. మీరు వెరవకుడి, భయపడకుడి. Chapter 44 and verse 21. 44వ అధ్యాయం 21వ వచనము. You are my servant. I have formed you. Will not be forgotten by me. నీవు నా సేవకుడువు, నేను నిన్ను నిర్మించితిని, నేను నిన్ను మర్చిపోజాలను. See, all these passages are tremendous passages that we should meditate on and find encouragement from. ఈ వాక్య భాగములన్నీ కూడా ఎంతో అద్భుతమైన వాక్య భాగములు. వీటన్నిటిని మనం ధ్యానించి ప్రోత్సాహాన్ని మనం కనుగొనాలి. And here is a warning. Chapter 45 and verse 9. ఇక్కడ 45వ అధ్యాయం 9వ వచనములో ఒక హెచ్చరిక ఉంది. To the one who quarrels with his maker. తన్ను సృజించిన వానితో వాదించువానికి శ్రమ. Don't argue with God in the way he deals with you. దేవుడు నిన్ను నిర్వహించే విధానాన్ని బట్టి ఆయనతో వాదించవద్దు. Humble yourself and accept his dealings with you. దేవుడు నిన్ను నిర్వహించే విధానాన్ని బట్టి అంగీకరించు. Takes you through difficult situations. Doesn't take other people through. వేరే వారిని తీసుకువెళ్ళని కష్టమైన మార్గంలో కూడా నిన్ను తీసుకువెళ్తున్నట్లయితే. That's because he's molding you to be a useful vessel for his glory. అది ఎందుకంటే దేవుడు తన మహిమ కొరకు వాడుటకు ఉపయోగపడే పాత్రగా నిన్ను రూపుదిద్దుతున్నాడు. Chapter 45 verse 10. 45వ అధ్యాయం 10వ వచనము. This is concerning children being born. ఇది పిల్లలను కనుట గురించి. What to him who says to a father, what are you begetting? Or to a woman, to what are you giving birth? నీవు ఏమి కనుచున్నావని తన తండ్రితో చెప్పువానికి శ్రమ, నీవు గర్భము ధరించినదేమని స్త్రీతో చెప్పువానికి శ్రమ. You know, in many places in India, people don't like to have girl babies. భారతదేశంలో అనేక చోట్ల ఆడపిల్లలను కనటం చాలా మందికి ఇష్టం ఉండదు. This is, could be used to refer to such people. అటువంటి వారిని సూచిస్తూ ఇది చెప్పబడింది. A woman, what are you giving birth to? Another girl? ఓ స్త్రీ, నీవు ఎవరికి జన్మనిస్తున్నావు? మరొక బాలికక? Or says to a father, what have you begotten? నీవు ఎవరిని కన్నావు? And the Bible says, let a curse be on the one who treats a little baby like that. ఒక చిన్న శిశువును ఆ విధంగా చూసే వారికి శ్రమ అని బైబిల్లో చెప్పబడింది. There's a curse on people who question God's gifts. దేవుని యొక్క వరములను ప్రశ్నించే వారికి శ్రమ కలుగుతుంది. We have no right to kill a child even if it's mentally retarded. ఒక బిడ్డకు మానసిక వైకల్యం కలిగినా కూడా ఆ బిడ్డను చంపే అధికారం నీకు లేదు. If God decides to give you a child, నీకు ఒక బిడ్డని ఇవ్వాలని దేవుడు నిర్ణయించుకున్నప్పుడు, he decides exactly what type of child it should be. ఆ బిడ్డ ఏ విధంగా ఉండాలో ఆయనే నిర్ణయిస్తాడు. Boy or a girl. మగబిడ్డ కాని లేక ఆడబిడ్డ కాని. God's gifts are perfect gifts. దేవుని యొక్క వరములు పరిపూర్ణమైన వరములు. He never makes a mistake. ఆయన ఎప్పుడూ కూడా తప్పు చేయడు. Chapter 45, here is a wonderful promise in verse 17. 45వ అధ్యాయంలో కూడా ఎంతో అద్భుతమైన వాగ్దానం ఇక్కడ ఉంది. 17వ వచనము. You will never be put to shame and you'll never be humiliated to all eternity. యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది, మీరు ఎన్నటికీ సిగ్గుపడకయు విస్మయమందకయు నుందురు. Wasn't Jesus humiliated? యేసుక్రీస్తు ప్రభు సిగ్గుపరచబడలేదా? From an eternal standpoint, no. కానీ నిత్యమైన దృక్పథంలో నుండి ఆ విధంగా చేయబడిందా? లేదు. Our life on earth is like
one second compared to eternity. నిత్యత్వంతో పోల్చి చూసినట్లయితే ఈ భూమి మీద మనం జీవించే జీవితం ఒక సెకండ్ తో సమానం. And if you are humiliated for one second or less than one second, that's nothing. నీవు ఒక సెకండ్ గాని లేక అంతకంటే తక్కువ గాని అవమానపరచబడినప్పుడు అది ఏమీ లేనట్లే. From an eternal standpoint, you'll never be put to shame if you trust the Lord. నీవు దేవుణ్ణి నమ్మినట్లయితే నిత్యమైన దృక్పథముల నుండి ఎన్నటికీ నీవు సిగ్గుపరచబడవు. Here's another verse about God's character in verse 15. 15వ వచనంలో దేవుని యొక్క స్వభావం గురించి మరొక మాట ఉంది. Oh God, you're a God who hides yourself. ఓ దేవా, రక్షక, నిశ్చయముగా నీవు నిన్ను మరుగుపరుచుకొను దేవుడివై ఉన్నావు. As human beings, we like to show ourselves. మానవులముగా మనల్ని మనం ప్రదర్శించుకోవాలని మనం అనుకుంటాం. God seeks to hide himself. దేవుడేమో తన్ను తాను మరుగుపరచుకోవటానికి చూస్తూ ఉంటాడు. మనము కూడా దేవుని వలె ఉండి మన జీవితంలోనూ మరియు మన పరిచర్యలో కూడా మనల్ని మనం మరుగుపరచుకోవాలి. రెండవ వచనం కూడా ఎంతో మంచి వచనము. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. 46:4 అధ్యాయం 4వ వచనము వృద్ధులకు ఎంతో అద్భుతమైన వచనం ఇది. He says in this passage, you have to carry idols, but I will carry you. ఈ వాక్య భాగంలో ఆయన చెప్తున్నాడు, మీరు ప్రతిమలను మోస్తూ ఉన్నారు, నేనైతే మిమ్మల్ని మోస్తున్నాను. People who worship idols carry their idols. విగ్రహములను ఆరాధించే ప్రజలు విగ్రహాలను మోస్తారు. But our God, we don't have to carry him, he carries us. కానీ మన దేవుణ్ణి అయితే మనం మోయాల్సిన పని లేదు, ఆయనే మనల్ని మోస్తాడు. And he says, even to your old age, I'll be the same. I'll carry you, I carried you from birth, I'll carry you till the end. ఆయన చెప్తున్నాడు, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడిని నేనే, గర్భమును పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడుతున్నారు. So the question is this, do you carry your God or does your God carry you? ప్రశ్న ఏమిటంటే, నీ దేవుణ్ణి నీవు మోస్తున్నావా లేక నీ దేవుడు నిన్ను మోస్తున్నాడా? Chapter 47 and verse 8 is a verse quoted about Babylon in the book of Revelation chapter 18. 47వ అధ్యాయం 8వ వచనమును ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంలో బబులోను గురించి ఈ వచనం రాయబడి ఉంది. And chapter 48 verse 10, I have refined you but not as silver, I have tested you in the furnace of affliction. 48వ అధ్యాయం 10వ వచనము, నేను నిన్ను పుటం వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. God tests us but not forever. దేవుడు మనల్ని పరీక్షిస్తాడు కానీ ఎల్లకాలము కాదు. The testing will come to an end. ఆ పరీక్షకు ఒక ముగింపు ఉంటుంది. And then again it says in chapter 48 verse 11. ఆ తర్వాత 48వ అధ్యాయం 11వ వచనములో ఆయన ఈ విధంగా చెప్తున్నాడు. Glory I'll not give to another. It's repeated again. నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చువాడను కాను అనే మాట మరలా పునరావృతమైంది. Look at this wonderful verse 17. I am the Lord who teaches you to profit, who leads you in the way you should go. ఈ అద్భుతమైన 17వ వచనమును చూడండి. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. You have paid attention to my commandments, verse 18, your well-being would have been like a river. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలన నేను ఎంతో కోరుచున్నాను, ఆలకించిన యెడల నీ క్షేమము నది వలను, నీ నీతి సముద్ర తరంగం వలను ఉండును. And your righteousness will be like the waves of the sea. నీ నీతి సముద్ర తరంగముల వలన ఉండును. Everything God asks us to do is for our good. మనల్ని చేయమని దేవుడు అడిగిన ప్రతిదీ కూడా మన మేలు కొరకే. And we will not thirst even if we go through the deserts, verse 21. మనము ఎడారి స్థలముల్లో వెళ్ళినా కూడా దప్పిగొనము. 21వ వచనం. But a person who does not respond to God, kani evaraithe devuniki spandincharo, says in verse 22, there'll be no peace for such a man. Atuvanti vyaktiki nemmadi undadu. Let's claim these wonderful promises for ourselves. Mana koraku ee adbhutamaina vaagdaanalanu etti pattukundam. God bless you. Devudu mimmalni divinchunu gaaka. We've been studying through the Bible and we have now come to Isaiah chapter 49. Manam Bible adhyayanam chestunnam. Yeshaya grantham 49th adhyayaniki manam cherukunnam. Chapters 49 to 57 we see a number of prophecies concerning the Messiah. 49 నుండి 57 అధ్యాయముల వరకు కూడా మెస్సయా గురించిన ప్రవచనాలను మనం చూస్తాం. But many of those passages we can apply to ourselves also, like we saw in some of the previous chapters. మనం ఇంతకు ముందు అధ్యాయాల్లో చూసినట్లుగా అందులోని అనేక వాక్య భాగములను మనకు కూడా అన్వయించుకోవచ్చు. Because Jesus is our forerunner. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మనకు ముందుగా పరిగెత్తిన వారు. He is the author and finisher of our faith. ఆయన మన విశ్వాసమునకు కర్తయును మరియు దాన్ని కొనసాగించువాడును అయి ఉన్నాడు. And we walk in his footsteps. మరియు ఆయన అడుగుజాడల్లో మనం నడుస్తాము. You are a disciple of Jesus seeking to walk in his footsteps. నీవు యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడు అయినప్పుడు మరియు ఆయన అడుగు జాడల్లో నీవు నడవాలనుకున్నప్పుడు, then some of these promises made which concern him will also apply to you. అప్పుడు ఆయన గురించిన కొన్ని ప్రవచనములు నీకు కూడా అన్వయించబడతాయి. Chapter 49 been a very precious passage to me for more than 40 years. 49వ అధ్యాయం నాకు 40 సంవత్సరాల కంటే పైగా ఎంతో ప్రశస్తమైన
వాక్య భాగంగా ఉంది. బికాస్ ఇట్ వాస్ త్రూ దిస్ చాప్టర్ 41 ఇయర్స్ అగో దట్ ది లార్డ్ కాల్డ్ మీ అవుట్ టు సర్వ్ హిమ్ ఫుల్ టైమ్. ఈ వాక్య భాగం ద్వారానే 41 సంవత్సరాల క్రితం దేవుడు నన్ను పూర్తి కాలపు క్రైస్తవ సేవకు పిలిచారు. అండ్ హి షోడ్ మీ హియర్ దట్ ఐ వాస్ హిస్ సర్వెంట్. నేను ఆయన సేవకుడినని ఆయన నాకు ఇక్కడ చూపించాడు. He had called me to a particular task in his body. తన శరీరంలోని ఒక ప్రత్యేకమైన పని కోసం నన్ను పిలిచాడు. He had made my mouth like a sharp sword. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. Called me from my mother's womb. నేను గర్భమున పుట్టగానే ఆయన నన్ను పిలిచాడు. Now I believe that if you have faith you can claim this for yourself. నీకు విశ్వాసం ఉన్నట్లయితే నీ కొరకు వీటిని ఎత్తిపట్టుకునవచ్చు. There is no need to be discouraged. నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. Like it says in verse 4, you may say, well, I've toiled in vain, I've spent my strength for nothing. ఇక్కడ 4వ వచనంలో చెప్పబడినట్లుగా వ్యర్థముగా నేను కష్టపడితిని ఫలమేమీ లేకుండా నా బలమును వృధాగా వ్యయపరిచి ఉన్నాను అనుకుంటుని. Christian work, there's a tremendous temptation to be discouraged. క్రైస్తవ పనిలో నిరుత్సాహపడటానికి ఎంతో శోధన ఉంటుంది. But the Lord says, don't get discouraged. కానీ ప్రభువు చెప్తున్నాడు, నీవు నిరుత్సాహపడవద్దు. Use you. I'm going to make you a light to the nations. నేను నిన్ను వాడుకొనబోతున్నాను, దేశములకు వెలుగ్గా నిన్ను చేయబోతున్నాను. And further down in the same chapter, అదే అధ్యాయంలో ఇంకా చెబుతూ, there's a beautiful verse, verse 10. In the middle of that verse it says, he who has compassion on them will lead them. 10వ వచనం ఎంతో అద్భుతమైన వచనం. వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవును. So God's leaders must be those who have compassion on others. దేవుని యొక్క నాయకులు ఇతరుల మీద కరుణించువారిగా ఉండాలి. It's through compassion that we can lead people. కరుణించటం ద్వారానే మనం ప్రజలను నడిపించవచ్చు. He who has compassion on people will lead them. ఎవరైతే ప్రజల మీద కరుణ కలిగి ఉంటారో వారు మాత్రమే వారిని నడిపించగలరు. Don't seek to be a leader if you don't have compassion on people. ప్రజల మీద నీకు కనికరం లేనట్లయితే నీవు నాయకుడిగా ఉండడానికి ప్రయత్నించవద్దు. Jesus told the Pharisees, don't tell me about all your sacrifices. యేసుక్రీస్తు ప్రభు పరిసయ్యులతో చెప్పారు, మీ అర్పణల గురించి నాకు చెప్పవద్దు. Don't tell me about all the laws you keep. మీరు గైకొనే ఆజ్ఞల గురించి నాకు చెప్పవద్దు. Go and learn the meaning of this. I desire compassion and not sacrifice. నేను బలిని కాదు కనికరమనే కోరుచున్నాను అను వాక్య భావమును వెళ్లి తెలుసుకునడి అని పరిశీలతో చెప్పారు. That's what God looks for. If you don't have compassion, you cannot lead God's people. అదే దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని ప్రజల మీద నీకు కనికరం లేనట్లయితే వారిని నీవు నడిపించలేవు. Many people imagine themselves to be prophets. They have no compassion. అనేక మందిని వారిని వారు ప్రవక్తలుగా ఊహించుకుంటారు, కానీ వారికి కనికరం ఉండదు. They try to imitate somebody. Jesus was the greatest prophet of all. వారు వేరే వారిని అనుకరించడానికి ప్రయత్నిస్తుంటారు. యేసుక్రీస్తు ప్రభువారు అందరికంటే గొప్ప ప్రవక్త. He was always moved with compassion, needy. అవసరంలో ఉన్న వారిని చూచి ఆయన ఎప్పుడు కనికరంతో కదిలిపోయేవారు. In chapter 49 verse 14 and 15. 49వ అధ్యాయం 14-15 వచనాలు. Zion says the Lord's forsaken me, but the Lord has forgotten me. సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరచి ఉన్నాడు అనుకొనుచున్నది. Sometimes we can face situations like that. It looks as if God is not with us. కొన్నిసార్లు మనం కొన్ని పరిస్థితులను ఎదుర్కొంటాం, దేవుడు మనతో లేడేమో అని మనం అనుకుంటాం. It's a test of our faith. అది మన విశ్వాసమునకు పరీక్ష. And here's the Lord's reply. Can a woman forget her nursing child? ప్రభు ఇక్కడ ఈ విధంగా ప్రత్యుత్తరం ఇస్తున్నాడు, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? తన గర్భమును పుట్టిన బిడ్డ మీద కనికరం లేకుండా ఉంటుందా? ఈవెన్ ఇఫ్ షీ ఫర్గెట్స్, ఐ ఫర్గెట్ యు. ఆమె మరిచినా గాని నేను నిన్ను మరువను. సో వెన్ గాడ్ వాంట్స్ టు కంపేర్ హిస్ లవ్ ఫర్ మ్యాన్ ఆర్ విత్ ఎ హ్యూమన్ లవ్, దేవుడు మానవుల మీద కలిగి ఉన్న ప్రేమను మానవుల యొక్క ప్రేమతో సరిపోల్చి చూడాలి అని అనుకున్నప్పుడు, the greatest example of human love we can find on earth, which is like his love, is the love of a mother, a child. ee bhoomeda manam kanugonagaligina goppa manava prema emtante oka chanti bidda meda tallikunde prema. Husbands may forget their wives. Often they do. భర్తలు తమ భార్యలను మర్చిపోవచ్చు, తరచుగా ఆ విధంగా చేస్తూ ఉంటారు. Wives forget their husbands as well. భార్యలు కూడా తమ భర్తలను మర్చిపోతూ ఉంటారు. And sometimes even mothers forget their grown-up children. కొన్నిసార్లు తల్లులు కూడా వారి ఎదిగిన పిల్లలను మర్చిపోతూ ఉంటారు. Which mother can keep on thinking of her grown-up children morning, noon and night? ఒక ఎదిగిన బిడ్డ గురించి ఏ తల్లి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఆలోచిస్తూ ఉంటుంది? A newly born nursing baby, a mother doesn't forget for a single moment of the day. కానీ ఒక కొత్తగా జన్మించిన పసి బిడ్డను తల్లి ఎప్పటికీ మర్చిపోదు. That example the Lord takes. Love which demands nothing.
ఆ ఉదాహరణను దేవుడు తీసుకున్నాడు. ఏమీ ఆశించని ప్రేమ అది. Mother's love is one which gives and gives and gives and gives and expects nothing in return. ఆ తల్లి ప్రేమను పంచుతూ దానికి బదులుగా ఏమీ ఆశించదు. Verse 16, I have inscribed you on the palms of my hand. 16వ వచనము, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను. That's a prophetic reference to the nails that would go through the palms of Jesus' hand. అది ప్రవచనాత్మకమైన వచనము, యేసుక్రీస్తు ప్రభు అరచేతుల్లోకి వెళ్ళిన శీలలు. 49:23 is another lovely verse. 49వ అధ్యాయం 23వ వచనము మరొక అద్భుతమైన వచనము. Last part, those who hopefully wait for me will never be put to shame. చివరి భాగము, నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకున్న వారు అవమానమునందరు. If you trust in the Lord, absolutely sure of one thing, never be disappointed. నీవు ప్రభు నమ్ముకొని ఆయన కొరకు కనిపెట్టుకున్నట్లయితే నీవు ఎప్పటికీ నిరాశ చెందవు. Never be put to shame. నీవు ఎన్నటికీ అవమానమునందవు. That's for sure. అది ఖచ్చితంగా చెప్పవచ్చు. And further down, ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే, even the captives of the mighty man, verse 25, will be taken away. 25వ వచనము, బలాఢ్యులు చెరపట్టిన వారు సహితము విడిపింపబడదురు. There is no sin that's so strong that the Lord cannot deliver you from that captivity. గొప్ప శక్తి కలిగిన ఏ పాపము నుండైనా కూడా దేవుడు విడిపించగలడు. The Lord says, I'll fight with your enemies, the one who fights with you. ప్రభు చెప్తున్నాడు, నీతో యుద్ధము చేయవారితో నేనే యుద్ధము చేసేదను. Great to have the Lord himself as our defender. దేవుడే మనల్ని సమర్థించువాడు. Chapter 50 and verse 4. 50వ అధ్యాయం 4వ వచనము. Is another prophecy concerning Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువును గురించిన మరొక ప్రవచనము. It speaks about how Jesus lived every day. యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి దినము కూడా ఏ విధంగా జీవించారో ఇక్కడ చెప్పబడింది. About his tongue and his ear. He had the tongue of a disciple and he had the ear of a disciple as well. తన నాలుక గురించి, తన చెవుల గురించి. ఆయనకు శిష్యునకు తగిన నోరు ఉంది, శిష్యులకు తగిన చెవులు ఉన్నాయి. And it says here, the Lord God woke him up morning by morning to listen to what he had to say. ఆయన ఏం చెప్పుచున్నాడో వినుటకు ప్రతి ఉదయం కూడా ఆయన్ను మేల్కొలుపుతున్నాడు. We see in Isaiah 49:2 that Jesus' mouth was like a sharp sword. 49వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసాం, యేసుక్రీస్తు ప్రభు యొక్క నోరు వాడిగల ఖడ్గముగా ఉంది. But it was also a tongue that could sustain the weary one with a word. మరియు అలసిన వాణ్ణి మాటల చేత ఓరడించు జ్ఞానము కూడా ఆయన నాలుక ఉంది. So how did he have this word in season for every person who came to him? ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి కావాల్సిన మాటలు, సమయానికి తగిన మాటలు ఏ విధంగా ఉన్నాయి? By listening to the Father right from the morning throughout the day. ఉదయకాలం మొదలుకొని దినమంతా కూడా తండ్రి చెప్పే మాటలను వినుటను బట్టి. And if we want to have a word for other people, we must learn to listen to what God has to say to us. మనం వేరే వారి కోసం మాటలు కలిగి ఉండాలంటే దేవుడు మనతో ఏం చెప్తున్నాడో మొట్టమొదట వినాలి. And not only that, it says in verse 5 that whatever the Lord told him to do, he was not disobedient. అంత మాత్రమే కాదు, ఆయన ఏదైతే నాకు చెప్పాడో దానికి నేను అవిధేయత చూపించలేదు. 5వ వచనము. And when the father allowed other people to strike him and smite him and pluck out his beard, verse 6, and spit on him, he accepted it. కొట్టువారికి ఆయన వీపును అప్పగించిన, వెంట్రుకలు పెరుకువే వారికి ఆయన చెంపలను అప్పగించిన, ఉమ్మివేయ వారికి, అవమానపరచవారికి ఆయన ముఖమును దాచుకోనలేకుండా తండ్రి అప్పగించిన దాన్ని అంగీకరించాడు. 6వ వచనము. He did not take revenge or threaten them. వారి మీద ప్రతీకారం తీర్చుకోలేదు, వారిని భయపెట్టలేదు. His attitude was, verse 7, the Lord will help me. ఆయన యొక్క వైఖరి ఏ విధంగా ఉందంటే, ప్రభు నాకు సహాయం చేయగలడు. So he could say, who will fight with me, verse 8. కాబట్టి ఆయన చెప్తున్నాడు, నాతో వ్యాజ్యమాడు వాడు ఎవడు. 8వ వచనము. Stand against me, the Lord helps me, who is going to condemn me. నాకు ఎదురు తిరుగువాడు ఎవడు, నన్ను శిక్షించువాడు ఎవడు, ప్రభు నాకు సహాయం చేయను. And then the words comes to us. ఆ తర్వాత వచనం ఏ విధంగా ఉంది? Who among you fears the Lord? మీలో ప్రభుకు భయపడవాడు ఎవడు? 10వ వచనము. And you are walking in darkness. You have no light. మరియు వెలుగు లేక చీకటిలో నడుచువాడు. Trust in God completely. దేవుణ్ణి పూర్తిగా నమ్ముకొనవలెను. Never doubt in the darkness what God has shown you already in the light. దేవుడు వెలుగులో చూపించిన వాటిని చీకటిలో అనుమానించకూడదు. Sometimes in a time of pressure we begin to doubt what God showed us clearly at another time. వేరే సమయాల్లో దేవుడు మనకు స్పష్టంగా చూపించిన వాటిని ఒత్తిడిలో మనము ఒక్కోసారి అనుమానిస్తూ ఉంటాము. There are times in our life when the light is very bright. మన జీవితంలో కొన్నిసార్లు వెలుగు ఎంతో కాంతివంతంగా ఉండే సమయం ఉంటుంది. What God is saying. దేవుడు ఏం చెప్తున్నాడో స్పష్టంగా మనం చూడగలము. Hold on to that. But we are not to kindle a fire of our own and produce light, it says in verse 11.
దాన్ని పట్టుకుని ఉండాలి. మరియు మనంతట మనమే అగ్ని రాజబెట్టి వెలుగును పుట్టించకూడదు. ఇక్కడ 11వ వచనంలో చెప్పబడింది. దట్ మీన్స్ వి షుడ్ నాట్ ట్రై టు గెట్ మెన్ టు కమ్ అండ్ హెల్ప్ us in our time of trial to fight for us. దాని అర్థం ఏమిటంటే మన శ్రమల కాలంలో మనుషులు మనకు వచ్చి సహాయం చేయనట్లుగా మనము అడగకూడదు. Human fire is a human method to defend ourselves and escape the trials that God sends. దేవుడు పంపించిన శ్రమల గుండా తప్పించుకోవడానికి అవి మానవపరమైన పద్ధతులు. It says in chapter 51 verse 1, never forget the pit from which God pulled you out. 51వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడింది, మీరు ఏ గుంట నుండి తవ్వబడితిరో దాన్ని ఆలోచించుడి, దాన్ని మర్చిపోవద్దు. Don't forget your purification from your former sins. నీ మునుపటి పాపముల నుండి కలిగిన పవిత్రతను మర్చిపోవద్దు. There is another wonderful promise in verse 16. 16వ వచనము మరొక అద్భుతమైన వాగ్దానము. I have put my words in your mouth and covered you with the shadow of my hand. నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. And then chapter 52, the Lord has a complaint. Last part of verse 5 is quoted in Romans chapter 2. 52వ అధ్యాయం 5వ వచనములో దేవునికి ఒక ఫిర్యాదు ఉంది. 5వ వచనము చివరి భాగము రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఎత్తి వ్రాయబడింది. Verse 24. 24వ వచనములో Here in 52:5 నీవు 52:5 లో ఉన్నట్లయితే My name is continually blasphemed all day long. దినమెల్లా నా నామము దూషింపబడుచున్నది. That means the way Israel was living was bringing dishonor to God's name. ఇశ్రాయేలు జీవించే జీవన విధానాన్ని బట్టి దేవుని యొక్క నామము దూషించబడుతుంది. The way Christians are living in India is bringing dishonor to the name of Christ. భారతదేశంలో క్రైస్తవుల యొక్క జీవితాలను బట్టి క్రీస్తు ప్రభు యొక్క నామము అవమానపరచబడుచున్నది. Most of India has not rejected Christ. భారతదేశంలో అనేక మంది క్రీస్తును తిరస్కరించలేదు. The true Christ. నిజమైన క్రీస్తును. They have rejected the Christ they have seen among Christians. క్రైస్తవుల మధ్యలో చూసిన క్రీస్తును వారు తిరస్కరించారు. But that's not the real Christ. That's a false Christ which I also reject. ఆయన నిజమైన క్రీస్తు కాదు. ఆయన అబద్ధ క్రీస్తు. ఆయన నేను కూడా తిరస్కరించాను. In contrast to all this, వీటన్నింటికి వ్యత్యాసంగా, it says in verse 7, how beautiful are the feet of those who preach the real good news. సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము నిజమైన సువార్తను ప్రకటించు రక్షణ సమాచారం ప్రచురించు వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. 7వ వచనము. And you tell people your God reigns. నీ దేవుడు ఏలుచున్నాడని ప్రజలకు చెప్పు పాదములు. Satan's been defeated. సాతాను ఓడిపోయాడు. God is on the throne. దేవుడు సింహాసనం మీద ఉన్నాడు. Chapter 52 verse 13 onward. 52వ అధ్యాయం 13వ వచనం నుండి to the whole of chapter 53. 53వ అధ్యాయం చివరి వరకు you read there about the suffering of Jesus on the cross. శిలువ మీద క్రీస్తు యొక్క శ్రమల గురించి మనం చదువుతాం. When Jesus died on the cross his face was so disfigured that it didn't even look like a man's according to 52:14. 52:14 వచనం ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద ఉన్నప్పుడు ఆయన ముఖము ఎంతో వికారంగా అయింది. ఆయనకు మనిషి రూపం కూడా లేదు. The secret of Jesus' life is here in verse 53, chapter 53 verse 2. He grew up before his father. యేసుక్రీస్తు ప్రభు యొక్క రహస్యము 53వ అధ్యాయం 2వ వచనంలో ఉంది, ఆయన తండ్రి ఎదుట పెరిగెను. But the world found no beauty in him, it says in verse 2 and 3. కాని 2-3 వచనముల్లో లోకము ఆయన యందు స్వరూపమైనను సొగసైనను చూడలేదు. He was despised and rejected. ఆయన తిరస్కరించబడ్డాడు, తృణీకరించబడ్డాడు. And I'll tell you this, if you follow this real Jesus, you will be despised and rejected too. నేను చెప్తున్నాను, మీరు ఈ నిజమైన క్రీస్తును వెంబడించినట్లయితే మీరు కూడా తిరస్కరించబడతారు, తృణీకరించబడతారు. If you take up the cross and go the way described in Isaiah 53, 53 అధ్యాయంలో వర్ణించబడినట్లుగా మీరు కూడా శిలువను ఎత్తుకుని వెంబడించినట్లయితే you'll be rejected too. మీరు కూడా తృణీకరించబడతారు. There are many things here which we can have no part in. ఇక్కడ అనేక విషయాలున్నాయి, అవి మనకు వర్తించవు. లైక్ ఇట్ సేస్ our sins were placed upon him. He was pierced, verse 5, for our transgression. మన పాపములన్నీ ఆయన మీద వేయబడ్డాయి. ఇక్కడ 5వ వచనంలో చెప్పబడినట్లుగా మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను. There's the other aspects of the cross which apply to us also. కానీ శిలువలో కొన్ని కోణములు ఉన్నాయి, అవి మనకు కూడా వర్తిస్తాయి. Jesus told us to take up the cross and follow him. యేసుక్రీస్తు ప్రభువారు మనకు చెప్పారు మన శిలువను ఎత్తుకుని ఆయన వెంబడించాలని. There is an aspect of the cross in which we can follow. శిలువలో మనం వెంబడించదగిన విషయాలు ఉన్నాయి. But where he died for our sins, there we cannot follow him. కానీ మన పాపముల కొరకు ఆయన చనిపోయాడు, ఆ విషయంలో మనం ఆయన వెంబడించలేము. Many other things here. Look at verse 7.
When he was oppressed and afflicted, he did not open his mouth. ఇక్కడ అనేకమైన ఇతర విషయాలు ఉన్నాయి. 7వ వచనంలో మనం చూసినట్లయితే అతడు దౌర్జన్యమునందును బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. That's how we are supposed to be. మనం కూడా అదే విధంగా ఉండాలి. When we are afflicted, మనం కూడా శ్రమ పెట్టబడినప్పుడు, when people trouble us, ప్రజలు మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు, we have to keep quiet. మనం మౌనంగా ఉండాలి. We need to know how to raise our voice and shout and praise God in the time of pray in a praise meeting. స్తుతి కూడకలో మనం గొంతెత్తి దేవుణ్ణి స్తుతించటం మనం తెలుసుకోవాలి. But we also need to know how to keep quiet when we are falsely accused. మనం తప్పుగా నిందించబడినప్పుడు మనం మౌనంగా ఏ విధంగా ఉండాలో కూడా మనం తెలుసుకోవాలి. Many Christians is the opposite. అనేక మంది క్రైస్తవులు దీనికి వ్యతిరేకంగా ఉంటారు. The praise meeting they are quiet. స్తుతి కూడికలోనేమో వాళ్ళు మౌనంగా ఉంటారు. And when they are accused, they open their mouth and shout back. వాళ్ళు నిందించబడినప్పుడు వారు నోరు తెరిచి తిరిగి అరుస్తూ ఉంటారు. Finally, in verse 10, it says here that it would please the Lord to crush him. చివరిగా 10వ వచనములో అతన్ని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. If God allowed Jesus to be crushed, how much more he'll allow you and me. దేవుడు యేసుక్రీస్తు ప్రభువునే నలుగొట్టడానికి ఇష్టపడినట్లయితే నిన్ను నన్ను మరింత నలుగొడతాడు. But from that will come a resurrection. కానీ దాని నుండి మనకు పునరుద్ధానం కలుగుతుంది. That's the meaning of verse 10. He'll prolong his days. అది 10వ వచనం యొక్క అర్థము. అతడు దీర్ఘాయుష్మంతుడగును. That means he'll be raised from the dead. దాని అర్థం ఏమిటంటే అతడు మృతుల్లో నుండి లేపబడతాడు. And then he will see his offspring. We will come forth through that resurrection. అతడు తన సంతానమును చూచును ఆ పునరుద్ధానము నుండి మనం వస్తాము. Isaiah 54 is a lovely passage here, and there's a beautiful verse here for widows. 54వ అధ్యాయం ఎంతో అద్భుతమైన వాక్య భాగము. విధవరాళ్లకు ఎంతో అద్భుతమైన వచనం ఇక్కడ ఉంది. It says in verse 5, your husband is your maker. 5వ వచనంలో చెప్పబడింది, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. Lord is your husband. Don't be afraid. You'll forget the shame of your youth. ప్రభువే నీకు భర్త అయి ఉన్నాడు. నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకం చేసుకునవు. నీవు సిగ్గు మరచదువు. And he says, I'll take care of your children. Verse 13. నీ పిల్లల గురించి నేను జాగ్రత్త తీసుకుంటాను. 13వ వచనము. All your sons will be taught by the Lord. They'll become disciples of the Lord. నీ పిల్లలందరూ కూడా యెహోవా చేత ఉపదేశమునందుదురు. వారు ప్రభువుకు శిష్యులగుదురు. I claimed that promise years ago for my own sons. అనేక సంవత్సరాల క్రితమే ఈ వాగ్దానాన్ని బట్టి నా సొంత కుమారులను గురించి దేవుణ్ణి అడిగాను. Both my wife and I. Now I encourage you to claim that for your children. నేను నా భార్య కలిసి అడిగాము, నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను, మీ పిల్లల గురించి కూడా ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టుకుని దేవుణ్ణి అడగండి. That doesn't mean that your children will never become sick or they're going to become very rich. అంటే మీ పిల్లలకి ఇంకెప్పుడు జబ్బులు రావని కాదు, లేక వాళ్ళందరూ ధనవంతులు అవుతారని కాదు. Or they won't have the struggles in life that many young people go through. లేక అనేక మంది యవనస్తులు వెళ్లే సమస్యలు వారికి ఉండవని కాదు. But they will finally become disciples of Jesus Christ. కానీ వారు చివరికి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులుగా అవుతారు. You must claim that for your children. నీ పిల్లల గురించి నీవు ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టుకుని దేవుణ్ణి అడగాలి. And then verse 15-17. If anybody comes to fight with you. తర్వాత 15-17 వచనాలు. ఎవరైనా నీతో పోట్లాటకు వచ్చినట్లయితే, He will be defeated because I am on your side, says the Lord. నేను నీ పక్షమున ఉన్నాను కాబట్టి అతడు ఓడిపోతాడు అని ప్రభువు చెప్తున్నాడు. You can overcome, and in a courtroom you will have justice against all the lies spoken against you. నీవు జయిస్తావు, మరియు న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. You don't have to defend yourself. నిన్ను నీవు సమర్థించుకోవాల్సిన అవసరం లేదు. No weapon formed against you will prosper. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. Keep your mouth shut when people accuse you. ప్రజలు నీ మీద నేరారోపణ చేస్తున్నప్పుడు నీ నోరు మూసుకొని కూర్చో. Let the Lord defend you. దేవుడే నీ పక్షమున వ్యాజ్యమాడనివ్వు. And he'll do miracles for you. మరియు ఆయన నీ కొరకు అద్భుతాలు చేస్తాడు. Whatever you may be facing. నీవు ఏ సమస్యను ఎదుర్కొంటున్నా సరే. He will take him to court. నీవు న్యాయస్థానమునకు తీసుకువెళ్ళబడినా సరే. You will have justice against every courtroom lie. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేస్తావు. That's how the Living Bible paraphrases that verse 17. 17వ వచనంలోని మొదటి భాగము లివింగ్ బైబుల్ తర్జుమాలో ఈ విధంగా ఉంది. Then Isaiah 55 is an invitation to those who are thirsty to come and receive the gospel. దప్పికగొనిన వారిని వచ్చి సువార్తను స్వీకరించమని ఆహ్వానము 55వ అధ్యాయంలో ఉంది. Verse 8 and 9. My ways are not your ways, says the Lord. 8-9 వచనములు, నా మార్గములు మీ మార్గముల వంటివి కావు. My thoughts are not your thoughts. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. And that's why it's good for us to humble ourselves and say, Lord, show me your ways and your ways. కాబట్టి మనల్ని మనం దీనులుగా చేసుకుని, దేవా నీ మార్గములు మాకు చూపించండి, మీ మార్గములు మాకు ఉపదేశించండి అని అడగటం మంచిది.
ఇఫ్ వీ రికగ్నైజ్ దట్ గాడ్స్ వేస్ ఆర్ నాట్ అవర్ వేస్, దేవుని మార్గములు మన మార్గములు వంటివి కావు అని మనం గుర్తించినప్పుడు, అండ్ వీ వాంట్ అవర్ మైండ్ టు బి రెన్యూడ్ టు థింక్ లైక్ గాడ్, లేక దేవుని వలె ఆలోచించుటకు నీ మనసును రూపాంతరపరచుకోవాలని అనుకున్నట్లయితే, దెన్ వీ మస్ట్ మెడిటేట్ ఆన్ గాడ్స్ వర్డ్, అప్పుడు దేవుని వాక్యమును మనం ధ్యానించాలి, అండర్స్టాండ్ గాడ్స్ వేస్, దేవుని మార్గములను అర్థం చేసుకోవాలి. దిస్ ఇస్ ద మెయిన్ రీజన్ వై వి ఆర్ గోయింగ్ త్రూ ద బైబిల్, అందుకే మనం బైబిల్ అధ్యయనం చేస్తున్నాం, అదే ముఖ్య కారణము. వి ఆర్ నాట్ స్టడీయింగ్ ఇట్ టు ఇంక్రీస్ అవర్ నాలెడ్జ్, మన తెలివితేటలను పెంచుకోవడానికి దీన్ని మనం అధ్యయనం చేయట్లేదు. చేంజ్ అవర్ వే ఆఫ్ థింకింగ్, మన ఆలోచన విధానాన్ని మార్చుకోవటానికి మనం ఈ విధంగా చేస్తున్నాం. గాడ్స్ వేస్ ఆఫ్ థింకింగ్, దేవుని విధానంలో ఆలోచించుటకు. In Isaiah 56, యెషయా 56లో, and in 58, మరియు 58వ అధ్యాయంలో, he speaks about blessing those who keep the Sabbath, విశ్రాంతి దినమును ఆచరించే వారి యొక్క ఆశీర్వాదముల గురించి రాయబడి ఉంది. Verse 2 to 5. Now the Sabbath we earlier saw was a sign between God and the children of Israel only. 2 నుండి 5 వచనాలు మనం ఇంతకు ముందు చూసాం. విశ్రాంతి దినం అంటే దేవునికి మరియు ఇశ్రాయేలుకు మధ్య ఉన్న నిబంధన అని. We saw that in chapter 30, Exodus 31. నిర్గమకాండము 31వ అధ్యాయంలో మనం చూసాం. 16. 16వ వచనము. But for us this applies in another way, in a spiritual way. కానీ మనకైతే ఇది వేరొక విధముగా ఆత్మీయంగా అన్వయించబడుతుంది. And that is that we need to come to a life of inner rest. God wants all of us to have it. అదేమంటే అంతరంగా విశ్రాంతిలోనికి మనం రావాలి. తన పిల్లలందరూ కూడా ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. Verse 7. Is the verse Jesus quoted, my house will be called a house of prayer. 7వ వచనము ఈ వచనమును యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. Church is a house of prayer, not a house of business. సంఘము ప్రార్థనా మందిరము, వ్యాపారం చేసే స్థలం కాదు. Then it speaks about God's servants, unfortunately in the last days. ఆ తర్వాత దేవుని సేవకుల గురించి చెప్పబడింది, దేవుని సేవకులు దురదృష్టవశాత్తు చివరి దినముల్లో. Verse 10. They are like blind watchmen who don't see the enemy coming. 10వ వచనము వారి కాపర్లు గ్రుడ్డివారు, వారందరూ తెలివిలేని వారు. They are like dumb dogs who are not able to bark. వారందరూ మూగ కుక్కలు, మురగలేరు. They are shepherds who have no understanding. They are greedy for money, everybody seeking his own gain. వారందరూ తెలివిలేని కాపర్లు, వారందరూ కూడా డబ్బు కొరకు దురాశ కలిగి స్వప్రయోజనమే విచారించుకునేవారు. Eat and drink, enjoy themselves. మరియు వారు తిని త్రాగి తమకిష్టమైన మార్గమున పోవారు. Because people are like that. Says in the next verse, 7:1, Lord, the righteous man is perishing. ప్రజలు ఆ విధంగా ఉన్నారు కాబట్టి తరువాత వచనం 57:1 విధంగా చెప్పబడింది, నీతిమంతులు నశించుట చూచి ఎవరును దాన్ని మనసును పెట్టరు. It's very difficult to find godly men nowadays. ఈ రోజుల్లో భక్తి పరులను కనుగొనటం ఎంతో కష్టము. And finally, it says here how a wicked person in verse 20 is his heart. There's no peace in his heart. It's always churning. 57వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తాం, దుష్టులు భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు, అది నిమ్మళింపనేరదు, వారికి విశ్రాంతి ఉండదు. Whereas God's people have peace. కానీ దేవుని ప్రజలకైతే సమాధానం ఉంది. 19. This is the way we find God's will. 19వ వచనము ఆ విధంగానే మనం దేవుని చిత్తాన్ని కనుగొనగలము. When I seek his will, do I have peace in my heart? నేను ఆయన చిత్తం కొరకు చూసినప్పుడు నా హృదయంలో సమాధానం ఉంటుంది. Then that's God's will. అప్పుడు అది దేవుని చిత్తం అని నాకు తెలుస్తుంది. From chapter 58 to chapter 66. 58వ అధ్యాయం నుండి 66వ అధ్యాయం వరకు prophecies about the future. భవిష్యత్తును గురించిన ప్రవచనాలు ఉన్నాయి. Chapter 58 is a very beautiful chapter about fasting. ఉపవాసం గురించి 58వ అధ్యాయం ఎంతో అద్భుతమైన అధ్యాయము. And stop pointing your fingers at others, verse 9. ఇతరులను వ్రేలు పెట్టి చూసి తిరస్కరించుట మానుకొనమని ఉంది 9వ వచనములో. And then you will be like a watered garden all the time, it says. అప్పుడు నీవు నీరు కట్టిన తోట వలను ఎప్పుడును ఉబుకుచుండు, నీటి ఊట వలనే ఉండదవు అని దేవుడు చెప్తున్నాడు. 11వ వచనము. And like a spring of water. నీటి ఊట వలే. I want to encourage you to read that chapter. ఈ అధ్యాయాన్ని మీరు చదవమని నేను ప్రోత్సహిస్తున్నాను. Good chapter. ఎంతో అద్భుతమైన అధ్యాయము. Claim the promises there. అక్కడున్న వాగ్దానములను బట్టి దేవుణ్ణి అడగాలి. We could spend many hours on Isaiah. యెషయా గ్రంథం మీద మనం అనేక గంటలు గడపవచ్చు. Showing you the most important verse. కేవలం అతి ప్రాముఖ్యమైన వచనాలను గురించే మనం చూసాము. Chapter 59. If God doesn't hear you verse 1 and 2 is because sin has separated him from you. 59వ అధ్యాయం 1వ వచనము. దేవుడు నీ ప్రార్థనను వినట్లేదు, ఎందుకంటే నీ పాపము దేవునికి నీకు అడ్డుగా వచ్చింది. Verse 21. My spirit is upon you. And I put my words in your mouth. 21వ వచనము నా ఆత్మ నీ మీద ఉంది,
నీ నోట నా మాటలు ఉంచాను. And even your children can be anointed. నీ పిల్లలు కూడా అభిషేకించబడతారు. Another promise to claim. దేవుణ్ణి అడగటానికి మరొక వాగ్దానము. Therefore, because God has done that, కాబట్టి దేవుడు దాన్ని చేశాడు కాబట్టి. Rise and shine, chapter 60, verse 1. 60:1 లెమ్ము తేజరిల్లుము. Chapter 61 verse 1 to 3 referred to the ministry of Jesus. 61:1-3 యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్యను సూచిస్తున్నాయి. And we can also be anointed to do the same thing. మనము కూడా అదే పని చేయడానికి అభిషేకించబడవచ్చు. చెరలోనున్న వారిని విడుదల చేయటకు. In chapter 62 the Lord says, I will not keep quiet until the church's righteousness goes forth like brightness. 62:2 దేవుడు చెప్తున్నాడు, సంఘము యొక్క నీతి సూర్యకాంతి వలె కనపడే వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు నేను ఓరుకొండను. చాప్టర్ 63:8-9 ఇట్ సేస్ దట్ ద లార్డ్ ఇస్ అఫ్లిక్టెడ్ విత్ ఆల్ అవర్ అఫ్లిక్షన్స్. 63:9 వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. చాప్టర్ 64:1 ఇస్ అ ప్రేయర్ ఫర్ రివైవల్. 64:1 ఉజ్జీవము కొరకైన ప్రార్థన. ఓ గాడ్, డు వండర్ఫుల్ థింగ్స్ ఇన్ అవర్ మిడ్స్ట్. ఓ దేవా, మా మధ్యలో అద్భుతమైన కార్యాలను చేయండి. అండ్ హి గోస్ ఆన్ టు సే దట్ పీపుల్ హావెంట్ ఈవెన్ సీన్ వర్స్ 4 వాట్ గాడ్ కెన్ డు ఫర్ దోస్ హు వెయిట్ ఆన్ హిమ్ లైక్ దట్. ఆయన ఇంకా చెప్తూ 4:4 తన కొరకు కనిపెట్టువాని విషయమై, నీవు తప్ప తన కార్యము సఫలము చేయు, మరి ఏ దేవుని ఎవడు ఏ కాలము నా చూచి ఉండలేదు. Verse 6 says, our righteousness are like filthy rags. 6వచనం చెబుతుంది, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డలతో సమానము. That's why we need God's righteousness. కాబట్టి మనకు దేవుని నీతి కావాలి. Chapter 65 verse 24. 65:24. Before we pray, God answers. మనం ప్రార్థించక మునుపే దేవుడు ఉత్తరమిచ్చును. Beautiful promise. అద్భుతమైన వాగ్దానము. And then chapter 66 verse 1 and 2. Whom does God look? 66:1-2 దేవుడు ఎవరిని దృష్టించుచున్నాడు, ఆయన ఎవరిని బలపరుస్తున్నాడు? దోస్ హూ ట్రెంబుల్ అట్ హిస్ వర్డ్ అండ్ హూ ఆర్ హంబుల్ అండ్ కాంట్రైట్ ఇన్ స్పిరిట్. వర్స్ 2. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండను. 2వచనము. అండ్ వర్స్ 5, టు సచ్ పీపుల్ హి సేస్, డోంట్ వరీ ఇఫ్ యువర్ బ్రదర్స్ హేట్ యు. అటువంటి వారితో ప్రభు చెప్తున్నాడు, 5వచనము, మీ సహోదరులు మిమ్మల్ని ద్వేషించినా మీరు భయపడవద్దు. God will comfort us and strengthen us. దేవుడు మనల్ని ఆదరించగలడు, బలపరచగలడు. What a wonderful book this latter section of Isaiah especially is. యెషయా గ్రంథం యొక్క ఈ చివరి భాగము ఎంత ప్రాముఖ్యమైనదో కదా. I would encourage all of you to study Isaiah 40 to 66, those 27 chapters. మీ అందరిని కూడా నేను ప్రోత్సహిస్తున్నాను, యెషయా గ్రంథం 40వ అధ్యాయం నుండి 66వ అధ్యాయం వరకు చదవండి. మీ కొరకు, మీ కుటుంబం కొరకు ఆ వాగ్దానాలను బట్టి దేవుణ్ణి అడగండి. Be an effective servant of God in these days. ఈ దినములలో దేవుని కొరకు ప్రభావవంతమైన ఫలవంతమైన సేవకునిగా ఉండు. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.